फ्रेंड्स वेलकम बैक टू माय चैनल दिस इज शिरीशा फ्रम मनकुट्टी चैनल वीडियो जंतिकलु ईजी वे एला प्रिपेर चेयालो नेनु मीकु चूपिस्तुन्नानंडि मामूलुगा जंतिकलु डाल्डा वेन्न इलांटिवन्नी वेस्तारु कदंडि अवेमी याड चेयकुंडा ईजीगा अलागे अंदरिकी नच्चे विधंगा क्रंचीगा करकरलाडुतू उंडेलागा चाला सिंपल गा एला चेयालो नेनु मीकु ई वीडियोलो चूपिस्तुन्नानु यह वीडियो चूसे मुझे चिन्ह रिक्वेस्ट फ्रेंड्स एवरना फर्स्ट टाइम ना चैनल चूस्ट प्लीज लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी अलगे सब्सक्राइब चेयडम मात्रं मर्चिपोकंडी। लेट्स स्टार्ट। मुंदुगा नेनु केजी बियम अलगे अर केजी पच्चनग पप्पुनी कड़िगी आरबेट्टुकुनी मिल्लाडिंचुकुन्नानंडी। आ पौडर इदी केजी बियम की अर केजी पच्चनग पप्पु वेसुकुन्नानु। आ पिंडिलो नेनु सगं पिंडिनी तीसुकुन्नानंडी। आ सगं पिंडिलो 1 टेबल स्पून वाम ऐड चेसुकोवालंडी। वाम एंदुकंटे ई पिंडि वल्ल मनकि डैजेशन कि इब्बंदि उंडदु। वाम तो पाटु रुचिकि सरिपडंत साल्ट ऐड चेसुकोवालि। ई पिंडिनि कलुपुकोवडानिकि वेडि नीळ्ळु उपयोगिंचालंडी। वेडि नीळ्ळु वेसुकोनि कोद्दि कोद्दिगा वेसुकोनि कलुपुकुंटू उंडालि। జంతికలు పర్ఫెక్ట్గా రావడానికి మెయిన్ ప్రాసెస్ పిండి కలుపుకోవడమేనండి। పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే జంతికలు అనేవి చాలా బాగా వస్తాయి। కొద్ది కొద్దిగా వేడి నీరుని వేసుకుంటూ కలుపుకోవాలండి। పిండి మరి ముద్దగా కాకుండా మరి పల్చగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలండి। ఈ జంతికలకి అదనంగా టేస్ట్ కావాలి అంటే పెసరపప్పు ఉంటుంది కదండి, పెసరపప్పు నానబెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు। అలాగే నువ్వు పప్పును కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనం తినేటప్పుడు పెసరపప్పు లేదా నువ్వు పప్పు మన పంటికి తగులుతూ తినేటప్పుడు కమ్మగా ఉంటదండి, చాలా బాగుంటాయి। నేను పిండి మిగిల్చుకున్నాను కదా, ఆ పిండితో వెరైటీ జంతికలు చేస్తానండి। సగం పిండితోనే ఈ మామూలుగా వేసుకునే జంతికలు చేస్తున్నాను। ఈ విధంగా మనకి పిండి రెడీ అయ్యిందండి। ఇప్పుడు జంతికలు వేసుకోవడమే, ఎప్పుడు చేసే గ్యాస్ స్టవ్ మీద కాకుండా ఈసారి పొయ్యి మీద చేస్తున్నామండి। ముందుగా పొయ్యి వెలిగించుకుని డీప్ ఫ్రై చేసుకోవడానికి వీలయ్యే విధంగా ఉండే బాండిని పెట్టుకుని గ్యాస్ స్టవ్ మీద అయితే మీడియం అని హై అని ఇలా పెంచుకుంటాం, కానీ పొయ్యి మీద అలా కుదరదు కదండి। మంట కాస్త రాజుకున్నాక బాండిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ ని కూడా బాగా హీట్ చేసుకోవాలండి, ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి। మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు లేదా మీ ఇంట్లోనో ఇలా ఎప్పుడైనా పొయ్యి మీద పిండి వంటలు చేశారా అండి? చేస్తే కనుక నాతో పాటు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి। ఎప్పుడు గ్యాస్ స్టవ్ మీదే చేస్తూ ఉంటాను కదా, ఇలా ఈ పొయ్యి మీద ఇలా చేసినప్పుడు నాకు భలే అనిపించిందండి। ఇలా మనం తయారు చేసుకున్న పిండిని ముద్దలా చేసుకుని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా జంతికలు కొడుకలో వేసుకోవాలండి। తర్వాత జంతికలు ఒత్తుకోవాలి। నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ 3 హోల్స్ ఉన్న బిల్లనే నేను జంతికలు కొడుకలో వేసుకుని జంతికలు ఒత్తుకున్నానండి। పిండిని ఈ విధంగా జంతికలు కొడుకలో పెట్టుకోనండి। తర్వాత పైన ఇంకొకటి ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుని జంతికి వేసుకోవడానికి రెడీగా ఉంచుకోవాలండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్న విధంగా మీరు చిన్న చిన్నగా అయినా వేసుకోవచ్చు లేదా ఇలా ఒకటే పెద్ద జంతికలా కూడా వేసుకోవచ్చు। మేమైతే ఇలా ఒకటే పెద్ద జంతికలా వేసుకున్నాము। అది డీప్ ఫ్రై అయ్యేలోపు మరొక జంతికి మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి। ఆ జంతికలు కొడుకులో మరొకసారి పిండి ముద్దను పెట్టుకొని ఇది రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి। ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి। ఈ జంతికలు పర్ఫెక్ట్గా రావడానికి రెండే రెండు విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలండి। ఒకటి ఏంటి, పిండి కలుపుకోవడం, రెండోది ఇది వేపుకోవడం। బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఆయిల్లో ఉంచేసినట్లయితే అది తినేటప్పుడు కాస్త మాడు స్మెల్ వస్తుందండి। గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జంతికలు ఎప్పుడు వేపుకున్నా ఎర్రగా వచ్చేంత వరకు కూడా ఉంచకూడదండి, కాస్త తెల్లగా ఉన్నప్పుడే తీసేయాలి। ఆయిల్లో నుండి తీసేసిన తర్వాత కూడా ఇవి ఎర్రగా మారిపోతాయండి। ఈ విధంగా ఒక్కొక్క జంతికను వేసుకోవాలి। జంతికి వేసుకునేటప్పుడే జంతికలు కొడకలో పిండిని పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే ఒక్కొక్క జంతుకు పర్ఫెక్ట్గా వస్తుంది। అంతేనండి, కరకరలాడే అలాగే అందరూ ఇష్టపడే జంతికలు రెడీ అయిపోయాయి। నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో? నచ్చితే కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।